విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రమేష్ ఆసుపత్రి కోవిడ్ సెంటర్గా వినియోగిస్తున్న హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. హోటల్లో 40 మంది వరకు ఉన్నట్లు సమాచారం. వీరిలో 30 మంది కోవిడ్ బాధితులు కాగా 10 మంది ఆసుపత్రి సిబ్బంది అని చెప్పవచ్చు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య చూసుకున్నట్లయితే 10కి చేరినట్లు సమాచారం. ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో దట్టంగా అలుముకున్న పొగ వల్ల బాధితులు శ్వాస తీసుకోవడంలో కొంత ఇబ్బంది పడుతూ కిటికీలోంచి కేకలు వేయడం జరిగింది. ఈ యొక్క బాధితులు లబ్బిపేట మెట్రోపాలిటన్ హోటల్ కోవిడ్ కేర్ సెంటర్లకు తరలించున్నారు. ఈ యొక్క స్వర్ణ ప్యాలెస్ వద్ద ప్రస్తుతమైతే సహాయ చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి.